श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् संबुद्धाय छिन्धिस्रोतः पराक्रम्य कामान् ब्राह्मण भुञ्जय संस्काराणां क्षयं ज्ञात्वा ज्ञास्यसि ब्राह्मणाकृतम्। మతంలో ఒక పెద్ద తప్పిదము, తప్పుదారి, తప్పు ధోరణి, తప్పు ఆలోచన ప్రవేశించింది. ప్రవేశించి అది బుద్ధుడు చెప్పిన దానికి రియాక్షన్ రూపంగా వచ్చిందా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు. బుద్ధుడి కాలం నాటికి కొద్ది గొప్ప ఉండేది, ఐ డోంట్ నో, జైమిని, శబరస్వామి, కుమారుల భట్టు వీళ్ళందరూ బుద్ధుడి తర్వాత వచ్చారు. బుద్ధుడి కాలం నాటికి ఈ ధోరణి ఇంత అంత తీవ్రంగా ఉండేది కాదని వాళ్ళు పాపం ఏదో కొద్ది గొప్ప శ్రద్ధతో కర్మల్ని చేసేవారని అనిపిస్తుంది. బుద్ధుడి కాలం నాటికి మనం పేర్లు ఏమైనా చెప్పాలంటే ఆశ్వలాయనుడు పేరు ఒకటి వినపడుతుంది. సో ఆ ధోరణి ఏమిటంటే ప్రమాణము అనేది ఒకటి ఉంటుంది. అది శబ్దరూపంగా ఉంటుంది, శృతి రూపంగా ఉంటుందని వాళ్ళు అనుకునేవారు. పుస్తకాల్లో ఉంటుందని మనం అనుకుంటాం, అంతే తేడా. ఎందుకంటే ఇంకా అప్పటికి పేపరు ఇన్వెంట్ అవ్వలేదు, పుస్తకాలు ప్రింట్ కాలేదు. అసలు ఒకప్పుడు శబ్దమే ఉండేది, లిపి ఉండేది కాదు. తర్వాత లిపి క్రమంగా డెవలప్ అయినది. ముందు సింబల్స్ ఉండేవి, తర్వాత భాష వచ్చింది, తర్వాత లిపి వచ్చినది. మన వాళ్ళు పౌరాణికులు ఏం చెప్తారంటే అన్నీ కిచిడి తయారు చేసి కింద మారేసినట్టుగా చెప్తారు. అలాగేం కాదు, దిస్ ఇస్ ది సీక్వెన్స్, ఇవల్యూషన్. అంచేతనే కపిలుణ్ణి, శంకరులు మొదలైన వాళ్ళందరూ కూడా చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఇవల్యూషన్ అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి ఇచ్చిన మహాపురుషుడు. అంతా ఇవాల్వ్ అవుతుంది. అంతా పౌరాణికులు చెప్పినట్టుగా కిచిడిలాగా తయారు చేసి పైనుంచి కింద పడేయడం అంటూ ఏమి ఉండదు. అది వల్ల అప్పుడు వాళ్ళ దృష్టి బుద్ధుడి కాలం నాటికి లిపి వచ్చి ఉంటుంది, బట్ స్టిల్ ఆ శృతి అనే మాటే అధికంగా వచ్చింది. అంటే శృతి అంటే శ్రూయతే ఇది శృతి, శబ్ద ఇత్యర్థ. ఆ శబ్దం ప్రమాణము, ఆ శబ్దం చెప్పినటువంటి కర్మను అనుష్ఠించుట జీవిత లక్ష్యము, అలా ఉండేది. ఇప్పుడు అదే ధోరణి తరువాతి కాలంలో ఈనాటికి ఈనాటి వరకు మీమాంసకులు వీళ్ళు వాళ్ళు కలిసి తర్వాత పౌరాణికులు టేక్ ఓవర్ చేశారు. సో మీమాంసకులకు పౌరాణికులకు మౌలికమైన భేదములు కలవు. మీమాంసకులు కర్మప్రధానులు, బ్రహ్మనాస్తికులు, దేవుణ్ణి వాళ్ళు ఒప్పరు. పౌరాణికులు ఉపాసనా ప్రధానులు, వీళ్ళు ద ఇమాజినేషన్, కర్మ తక్కువ, ఉపాసనకు ప్రాముఖ్యం ఎక్కువ. ఇది వీళ్ళలో ఉండే చిన్న భేదము. ఉపాసన అంటే వీళ్ళు తర్వాత వీళ్ళకి దేవుడు ఉంటాడు, తర్వాత అటు మీమాంసకులకు విగ్రహం ఉండదు, వీళ్ళకి విగ్రహం ఉంటుంది. అలాంటివివో కొన్ని భేదములతో. కానీ మొత్తం మీద శృతి ప్రమాణము అనే ధోరణి, శబ్దము ప్రమాణము. ఆ శబ్దం ఏది అంటే పురాణమే శబ్దము, పుస్తకమే శబ్దము, పుస్తకం ప్రమాణము అనే స్థితికి వచ్చినది. కొంతమంది పండితులు వాళ్ళు రాసిన వ్యాసములను తరువాత వారు చెప్పే ప్రసంగములను విన్నట్లయితే వాళ్ళు ఆత్మయే బ్రహ్మ, ఆ దైవత్ అని చెప్తారు. అంతేకాని ఆ దైవత్వం నీలో ఉంది అని చెప్పరు. ఆ దైవత్వం నీలో ఉంది అంటే ఆ భాష అనుభవం వైపుకు నడిపించే భాష. ఆత్మయే బ్రహ్మ ఇది శృతే అని శృతిని కోట్ చేస్తాడు. శృతి చెప్తోంది కనుక అక్కడ ఉందనుకున్న ఆత్మ అది అక్కడ సెపరేట్గా లేదు, ఈ బ్రహ్మతో సమానం అని చెప్తాడు. వీడికేమీ సంబంధం ఉండదు దాంతో. ఆ రకంగా పుస్తకము, దానికి ప్రమాణం అని పేరు. నమ్మకం అండవు, ప్రమాణం అంటాడు. అది నమ్మకం కానీ దానికి ప్రమాణం అని పేరు. నమ్మకం అంటే ఎలా ఉంది, కొంచెం వీక్ అయింది చూడండి. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాదన్నట్టుగా అయింది.
ప్రమాణం అంటే ఏమైంది? నీకు నా నువ్వు నేను మన పర్సనాలిటీతో సంబంధం లేదు, బస్ దట్ ఇస్ ది లా అనే ధోరణి వచ్చినది. నమ్మకాన్ని పట్టుకుని ప్రమాణమని ప్రతిపాదిస్తూ ఉండటము, ఈ రకంగా ఆ ధోరణిలో మీ లోపల ఉండేటువంటి సద్గుణములు ఏవి గలవో వాటికి ప్రాముఖ్యం ఉండదు. మీరు దయా, కరుణ, ప్రేమ ఇటువంటి గుణములను కలిగి ఉన్నారా లేదా అన్నది ముఖ్యం కాదు. ఎంతసేపటికి మీరు ఆ ప్రమాణానికి వంత పాడుతూ ఉన్నారా లేదా. ఓకే, ఇప్పుడు మహారాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు దయా హృదయుడవు అన్నది ఆయన చూడడు, మహారా హుషారు సాబ్ అని దండం అది చూసుకుంటాడు. ఇక్కడ అంతే. కాబట్టి దానికి ఆ ప్రమాణము, ఆ శబ్దము అనే దానికి వంత పాడుతున్నావా లేదా. దాంట్లో ఈ అప్పట్లో ట్రెడిషన్ అనే మాట ఉండేది కాదు, పరంపర అనేది ఉండేది కాదు. పరంపర అంటే ఎంతసేపటికి ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అదే పరంపరగా ఉండేది. శంకరులు అలా వాడతారు. అదే కానీ శుకుడి నుంచి వీడు, గౌడపాదుడు, గౌడపాదు నుంచి గోవిందుడు, గోవిందు నుంచి శంకరుడు, శంకరు నుంచి మరొకడు, వాడి నుంచి నేను, అలా ఉండేది కాదు. ఈ ఘోరకలి ఈ మధ్యనే మొదలైంది. సో అంటే పర్సనాలిటీస్లోకి చొప్పించేయటం. అన్ని పర్సనాలిటీసే. ఆ పర్సన్స్ యొక్క విగ్రహాలు పెట్టేస్తూ ఉండడం, గౌడపాదుడికి ఒక విగ్రహం పెట్టేయడం, శంకరుడికి ఒక విగ్రహం పెట్టేయడం, మన విగ్రహం కూడా పెట్టేసుకోవడం పనిలోపనే. ఈ ఘోరకలి ఈ మధ్యనే మొదలైంది ఏమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ సద్గుణములు వాటికి ప్రాముఖ్యం లేదు. ఔటర్ వేషము, కట్టు బొట్టు జుట్టు, నువ్వు ప్రమాణమునకు వంత పాడుట, పరంపరకు జోహార్లు చేయుట, వీటికే ప్రాముఖ్యం. ఆ ధోరణి అలా వచ్చేసింది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, అద్వైతం అని అంటారు, ద్వైతులు కూడా సిగ్గుపడే లెవెల్లో వీళ్ళు ద్వైతాన్ని అభ్యాసం చేస్తారు, ద్వైతాన్ని అమలులో పెడతారు. ద్వైతులు కూడా సిగ్గుపడాలి. ద్వైతులు వచ్చి అమ్మా ఇదా దేవుణ్ణి పూజించే పద్ధతి, ఇదా ఇలా చేయాలి, మనం ఇంకా తగ్గించామే అని సిగ్గుపడాలి వాళ్ళు. అంతలాగా భజాలు, ఏమిటి భజాలు? దేనికి? దేవుణ్ణి నిద్ర లేపడానికి. అబ్బా అంటే ఏమిటి? తత్వము తెలియుట, తత్వమును జీవించుట. ఆ తత్వము ప్రేమ రూపంగా, ఆత్మ దయా కరుణ ఇత్యాది రూపంగా ఉంటుంది. దానిని అనుభవమునకు తెచ్చుకునే ప్రయత్నము. అసలు ఈ ధోరణి అంతా కూడా దూరం అయిపోయింది. అది మనిషి నుంచి దూరం అయిపోయింది. బలవంతంగా దాన్ని బయటికి నెట్టేశారు. అది ఎవడైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అదిగో వీడు బౌద్ధుడు, అదిగో వీడు క్రీస్తు, అదిగో వీడు మహావీరుడు, అడుగో వీడు మరొకడు, అడుగో వీడేమో మరొకటి అని వాళ్ళని చూసేయటం పైకి. వీళ్ళు ప్రమాణాన్ని కొట్టేశారు. దయా కరుణ పెట్టుకోండి అంటే ప్రమాణాన్ని కొట్టేసినట్టు అయిందా? నీ ప్రమాణం కూడా నన్ను ఎవరో అడిగాడు ప్రమాణం ఏమిటి? ప్రమాణం ప్రమాణము ఊరికే అల్లరి చేస్తావు. ఎవరు ప్రమాణము? నువ్వే ప్రమాణము. వీడు టయోటా కారు కొనుక్కోవాలా, హుండా కారు కొనుక్కోవాలా అన్నదానికి ఎవరు ప్రమాణము? బ్రోషూర్స్ ప్రమాణమా? బ్రోషూర్స్ మంచి గ్లాసీ బ్రోషూర్స్ వాళ్ళు వెళ్ళి అడిగితే ఇస్తారు, అది ప్రమాణమా? నేను ఒకసారి బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళ షాప్ ఉండేది అక్కడెక్కడో రాంపల్లి దగ్గర, ఇప్పుడు ఏముందో లేదు. అప్పట్లో అమెరికా వెళ్ళడం కోసం వెళ్ళాను, టికెట్ కోసం వెళ్ళినప్పుడు వాడి దగ్గర బ్రోషూర్ ఉంది, ఇంత లావు పుస్తకం, దానికి వేసి చూస్తుంటే మీరు పట్టుకెళ్ళొచ్చు అది ఉచితమే అని చెప్పాడు. అది తీసుకుని తెచ్చుకున్నా. దాంట్లో బ్రిటిష్ ఎయిర్వేస్ వాడి ఫ్లైట్స్, వాడి వివరములు అన్నీ ఉంటాయి. కెరీర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా ఉద్యోగం దాంట్లో చేయాలనుకుంటే వాడేమో కొన్ని చెప్తాడు. అది పుస్తకం దగ్గర పెట్టుకుని దాన్ని వల్లించుకుంటూ కూర్చోడం, అదే మరి, అదే ప్రమాణం. బ్రిటిష్ ఎయిర్వేస్ వాడి బ్రోషూర్ ప్రమాణమా? అవేమీ ప్రమాణం కాదు, నువ్వు ప్రమాణం. నువ్వు టికెట్ కొంటావేమో అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు పెట్టిన బ్రోషూర్ చూసుకుని నువ్వు మురిసిపోతే ఉపయోగం ఉంది? నువ్వు ప్రమాణము. ఈ సత్యాన్ని విస్మరించేసి కట్టు బొట్టు జొట్టు అన్నదే మహాధర్మం అన్నట్టుగా పెట్టేసుకుని అద్వైతానికి లిప్సింపతి పెట్టి ద్వైతంలో బ్రతుకుతో, అన్ని సందర్భాలలోనూ ద్వైతాన్నే అనుష్ఠిస్తూ, ఆఖరికి దేవుడి పూజ దగ్గర కూడా ద్వైత భావనయే, ఆఖరికి నమస్కారం కూడా అద్వైత గర్భితమైన నమస్కారం అని కూడా అండవడు.
వాడు నోటపడు ఆ మాట కూడా రాదు. ఒళ్ళు పైకి ఎలా ఉన్నా అద్వైతం గర్భంలో ఉందని కూడా అండవు. మరిచిపోయాడు అద్వైతాన్ని గురించి. ఆ మానవత్వమును విస్మరించి, మానవత్వమునే విస్మరించి ఈ శబ్దము, ఈ ప్రమాణము, పరంపర, సంప్రదాయము అనే ఈ భాషని పట్టుకుని చిలక పలుకులు పలుకుతో అజ్ఞానముతోటి నిండిన బ్రతుకును ఈడుస్తూ పైకి మహాజ్ఞానుల వలె పూజలిచ్చుకుంటూ పండితుల వలె ప్రజల ముందు, ప్రజలు అజ్ఞానులు కనుక ప్రజల ముందు పండితులుగా చలామణి అవుతో డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బు ఏం చేయాలో అర్థం కాక అది ఇతరులకు ఇచ్చేటువంటి పెద్ద మనస్సు లేక ఔదార్యం ఉంటేగా ఆ డబ్బుని భద్రం చేయడానికి ఒక క్లర్క్ని అక్కడ పెట్టడం, వాడి మీద అజమాయిషీ చేస్తూ ఉండడం, వాడి మీద అజమాయిషీ చేయాలి. ఇప్పుడు మీరు డబ్బు కోసమని ఒక మనిషిని పెడితే వాడిని కాపలాకాయాలక్కర్లేదా? డబ్బును వాడు కాపలాకేస్తాడు, మీరు వాడిని కాపలాకాయాలి. ఇలాంటివి చేసుకుంటూ ఇదే ధర్మము అనే పరిస్థితికి తీసుకొచ్చి పెట్టారు మన వాళ్ళు. ఇట్స్ ఎన్ ఎనార్మస్ రాంగ్ పాత్. దీని నుంచి వీళ్ళు బయటపడాలంటే వీళ్ళకి ఒక్కటే ఉపాయం, ధమ్మపదమును అభ్యసించుటయే ఉపాయం. మళ్ళీ బుద్ధుడు చెప్పిన మూలములకు వీళ్ళు వెళ్ళవలసిందే. బుద్ధుడు చెప్పాడు నువ్వురా ప్రమాణం అని చెప్పాడు ఆయన. శంకరుడు అదే చెప్పినాడు, కానీ శంకరుడు చెప్పిన దానికంటే కూడా బలంగా బుద్ధుడు చెప్పినాడు. శంకరుడు ఇటు ఉపనిషత్తులు శృతి దీన్ని కలుపుకుని చెప్పినాడు ఆయన, కాబట్టి అలా చెప్పవచ్చు. దట్ ఈస్ వై ఆయన ఇవన్నీ పక్కన పెట్టి చెప్పినాడు. ఈ ధ్వని ఎక్కడిది? మన దగ్గరికి రాలేదు. కాబట్టి ఈ బ్రాహ్మణ వర్గమును మనిషి సరైన పద్ధతిలో ఆలోచించాలి. తను ప్రమాణము, తనకే చూసుకోవాలి, తను ఎలా బ్రతకాలి అని నిర్ధారించుకోవాలి. బుద్ధుడు చెప్పిన బోధలని, ఇతర బోధలని కూడా మనం తీసుకుని ఆ బోధలని మనకు మనం అన్వయించుకుని ఈ ప్రమాణము, గురువు, గురు పరంపర, సంప్రదాయము ఈ గోళ ప్రక్కన పెట్టే, అది ప్రక్కన పెట్టకపోతే మీరు, మీలో ఆ రివోల్ట్ లేదనుకోండి, ఆ రెవల్యూషన్ లేదనుకోండి, అంటే ఆ ఇండిపెండెన్స్, రెవల్యూషన్ లేదంటే అర్థం ఏంటి? ఆ ఇండిపెండెన్స్ లేదని అర్థం. అంటే మీరు పరాధీనత కొద్దో గొప్ప ఉందన్నమాట. అంటే మీకు ఆలోచించేటువంటి శక్తి అది సూక్ష్మంగా లేదనమాట, కొంచెం బ్లంట్ అయి ఉన్నది, కత్తి కొంచెం పదును తగ్గినట్టుగా. అలా ఉన్నప్పుడు మీరు ఎంతటి విద్వాంసులైనా కావచ్చు కానీ అనుభవశాలురు మాత్రం కాలేరు. ఆ ఇండిపెండెన్స్ ఉండాలి. ఇన్సైట్ అని అంటారు. ఇన్సైట్, వాట్ ఈజ్ ఇన్సైట్? అంతర్దృష్టి, మూడవ కన్ను, శివుని మూడవ కన్ను. ఇన్సైట్, మరి ఇన్సైట్ అంటే అదే కదా. వాట్ ఈజ్ ఇన్సైట్? వాట్ ఈజ్ ఇన్సైట్ అంటే ప్రమాణంతో తెలియట ఇన్సైట్ కాదు. అంటే పుస్తకం చదివి తెలుసుకుంటే ఇన్సైట్ ఎలా అవుతుంది? పుస్తకం చదివిన తర్వాత మీరు ఒక ఇన్సైట్ కలిగితే కలగవచ్చు. బట్ పుస్తకం సాధనంగా పుట్టేది ఇన్సైట్ కాదు. బ్రెయిన్ సెల్స్లో కొంత చక్కటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది పుస్తకం నుంచి ఇక్కడికి వస్తుంది. అది ఇక్కడి నుంచి ఇక్కడికి దిగితే అప్పుడు అది ఇన్సైట్ అవుతుంది. దిగి యు రీచ్ బియాండ్ ది శబ్ద. అది ఇక్కడి నుంచి ఇక్కడికి దిగిందంటే శబ్దమే ఇక్కడికి దిగిందని కాదు, మళ్ళీ ఇంకా శబ్దాన్ని మీరు కొనసాగించకూడదు. యూ శబ్దం ఇక్కడ దాకా వస్తుంది, దేర్ యూ టేక్ ఇట్స్ ఎస్సెన్స్ అండ్ యు గో బియాండ్ ది శబ్ద. యు హ్యావ్ టు డూ దాట్. యు హ్యావ్ టు గో బియాండ్ ది శబ్ద. ఇదిగో ఇది పప్పండి, ఇది నెయ్యండి, ఇది ఊరగాయ అని చెప్తే ఆహా పప్పు నెయ్యి ఊరగాయ, ఊరగాయ నెయ్యి పప్పు అంటుంటే ఎక్కడ కుదురుతుంది? యు హ్యావ్ టు రైజ్ అబౌ. అది నోట్లో పెట్టుకుని ఆ ఊరగాయతోటి దాన్ని తీసుకుంటూ ఉంటే అప్పుడు పప్పు నెయ్యి ఊరగాయ, ఊరగాయ పప్పు నెయ్యి ఉంటాయా? అవి ఉంటాయా? ఉండవు. ఏముంటుంది ఇప్పుడు? ఏముండదు. యు గో బియాండ్, యు హ్యావ్ టు డూ దాట్. శబ్దమును ఇక్కడికి తెచ్చుకుంటే సరిపడదు, ఆ శబ్దాన్ని ఇక్కడికి తెచ్చు. నో,
ये तो वाचो निवर्तन्ते, निवृत्ति का मतलब क्या होता है, अभी वेनुकु पोतायि अंटे दे रिमेन बैक बैक दे डोंट फॉलो లోపలికి వెళ్తే లోపల మీరు యు సీ ద ట్రూత్ వెరీ క్లియర్లీ, మీకు అసలు సందేహమేమీ ఉండదు. అంటే ఎలాగంటే యు సీ ఇట్ లైక్ డే లైట్. వీళ్ళు చెప్పేదంతా కూడా సందర్భం లేనిది, వాళ్ళు ఎంతటి విద్వాంసులైనా కావచ్చు, ప్రమాణం ప్రమాణం అంటూ ఉంటాడు, దీని చుట్టూ బోల్డ్ డెఫినేషన్స్ పెడతాడు, అవన్నీ కావాలంటే వెళ్ళించవచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్, ది పాయింట్ ఈజ్ యూ అని మీరు క్లియర్గా చూస్తూ ఉంటారు, మీకు తెలుస్తూ ఉంటుంది, మీకు ఎక్కడ అయోట ఆఫ్ డౌట్ కూడా ఉండదు. యు ఆర్ విల్లింగ్ టు పుష్ ఇట్ అసైడ్ బికాజ్ యు నో దట్ ఇట్ ఈస్ నాట్ వాల్యుయబుల్. దాన్ని ఇన్సైట్ అంటారు. ఆ ఇన్సైట్ఫుల్గా ఉండి తత్వాన్ని తెలుసుకోవాలి కానీ ఊరికే ఈ పారాఫెర్నేలియా అనే మాట విన్నారా మీరు, ఈ సామగ్రి, వాళ్ళు ఇదంతా కూడా తత్వంలో పెట్టేసుకున్నారు. అద్వైత వేదాంత సభ అని ఉంది, దానికి సపరికర అద్వైత వేదాంత సభ అని పెట్టారు. నేను మా నాయనగారిని ఒక ప్రశ్న అడిగాను, అద్వైతము కరెక్టా విశిష్ట అద్వైతము కరెక్టా, అంటే విశిష్ట పెడితే ఇంక అద్వైతం ఏమవుతుంది రాది, నువ్వు దానికి విశిష్ట అని పెడితే దాన్ని ఇంగ్లీష్లో ఆక్సిమొరాన్ అంటారు, అది విరుద్ధమైన సమాసం, అన్హోలీ అన్హోలీ కాంపౌండ్, అన్హోలీ కాంపౌండ్. లైక్ ఆరోగ్యవంతుడైన రోగి అన్నారనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? సో ఇది కాంట్రడిక్టరీ, సో ఆక్సిమొరాన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇట్ ఈజ్ లైక్ దాట్. అంటే నేను అనమరైతే సపరికరాద్వైత అంటే దేవుడు చెప్పు, అరే నువ్వు ఊరుకో నోరు మూసుకూరుకో, సరే అయితే నోరు మూసుకూరుకో, బికాజ్ ఇట్ ఈజ్ కాంట్రడిక్టరీ, ఇట్ ఈజ్ కాంట్రవర్షియల్. అద్వైతానికి పరికరాలు ఉంటాయి. ఏమిటి పరికరాలు? తర్కం, న్యాయం, వైశేషికం, వ్యాకరణం, యోగము, మీమాంస, ఇవన్నీ పరికరాలు. ఈ పరికరాలన్నీ ఉంటే అద్వైతం శోభిస్తుంది. చచ్చిందా లేదా ఇన్సైట్? ఇన్సైట్ చచ్చిందా ఇంకా బయటకుందా? దాన్ని చంపేశారుగా. అంటే వీళ్ళందరినీ పెట్టుకోద్దని నేను అంటలేదు, ఆ ధోరణి, ఆ ధోరణి ఎంత ఘోరమైన ధోరణిది. అంచేతను ఈ అద్వైతం చదవడానికి వచ్చిన విద్యార్థి తర్క సంగ్రహం చదువుతూ ఉంటాడు, వాడు ఎందుకైనా పనికొస్తాడా జీవితంలో? తర్క సంగ్రహం చదివిన వాడు ఇటు అద్వైత విషయం నుంచి జారిపోతాడు, అటు సైంటిఫిక్ టెంపర్ లేకుండగా ఎందుకు పనికిరాని ఒక కొయ్యలా తయారవుతాడు. వాడికి చెప్పి బోధించడం కూడా సంభవం కాదు. ఈ విధమైన పరికరములనన్నిటినీ ప్రోగు చేసుకుని ఆ ఇన్సైట్, అరే విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత, తెలుసుకుని ప్రజ్ఞను చేయుము. ఎవడు తెలుసుకున్నాడో వాడే ప్రజ్ఞం చేయాలి. ఏకకర్తృత త్వాప్రత్యయం కదా, త్వాయల్ ఎప్ప అవుతుంది. ఆ చేసేవాడు ఒకడు, తెలుసుకునేవాడు ఒకడు, విజ్ఞా ప్రజ్ఞాన్ చేసేవాడు ఇంకొకడు పనికిరాదు. ఓకే, కాబట్టి ఆ మాటలను ఏమీ అర్థం చేసుకోకుండా ఒక మూర్ఖంగా పోతూ వాళ్ళకి తెలిసిపోతుంది సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని తెలుస్తుంది. అది దాన్ని ఎలాగ దాన్ని కవర్ చేసుకుంటారంటే అది మళ్ళీ జన్మలో వస్తుంది, గురు కృప వచ్చినప్పుడు వస్తుంది, గ్రేస్ అనే దాంట్లో పడేస్తారు తీసుకెళ్ళి. నీకు మార్కులు ఎందుకు రాలేదురా అంటే ఈశ్వరుడి గ్రేస్ లేదు కాబట్టి మార్కులు రాలేదు అని చెప్పినట్టు ఉంటుంది. కరెక్టే మరి, వాడికి ఎన్ని మార్కులు, అన్ని మార్కులు వచ్చాయి వాడికి ఎలా వచ్చాయంటే ఈశ్వరుడి గ్రేస్ వాడి ఎందుకు బాగుందండి అని చేస్తే అన్ని మార్కులు బాగానే ఉంది. ఇట్ సౌండ్స్ నైస్ బట్ ఇట్ ఈజ్ నాట్ నైస్. సో ఈ ధోరణనంతని ప్రక్కన పెట్టు, రివోల్ట్. ఇక్కడ భాష ఏమిటంటే చింధి భంజయ, ఆ భాష చూడండి ఎలా ఉందో. అంటే అర్థం రివోల్ట్ అంటే బ్లడీ రివోల్ట్ కాదు ఇది. ఇప్పుడు ఎదరవాడి మీద రివోల్ట్ చేశారనుకోండి, ఇద్దరు కలిసి కుస్తీ పట్టారనుకోండి, రక్తం వస్తుంది ఏదో అక్కడో దెబ్బ తగిలి, అలాంటి రివోల్ట్ కాదు, బ్లడ్లెస్ రివోల్ట్. తర్వాత ఈ ఉపాసకులు ఈ చింధి భంజయ
నేను గమనించింది ఏమిటంటే కర్మకాండలోనూ ఉపాసనలోనూ శత్రుమిత్ర భావన గట్టిగా ఉంటుంది. ఒక దేశభక్తి కలదు, దేశభక్తి గురించి అది కూడా భక్తియేగా, దైవభక్తి దేశభక్తి అంటే భక్తి అయిందిగా. ఈ భక్తిలో ఈ రకం భక్తిలో శత్రువు వేరు మిత్రుడు వేరు. ఇప్పుడు దేశభక్తి అంటే ఏమిటో మీకు ఉందో లేదో చెప్తాను, మీరు చెప్పండి. పాకిస్తాన్ శత్రువా మిత్రుడా? శత్రువు. బంగ్లాదేశ్ ఒకప్పుడు శత్రువు, ఇప్పుడు మిత్రుడు అయ్యేతే అవకాశం ఉన్నది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. శత్రుమిత్ర భావన దేశభక్తి అంటే అది. కాబట్టి దేశభక్తి అంటే ఏమిటి? పాకిస్తాన్ శత్రువు అంటేనే దేశభక్తి. దైవభక్తి అంటే ఏమిటి? ఈ దైవాన్ని కొలవని వాళ్ళని నాశనం చేసే, పొడిచేయి, నరికేయి, అది కదా ఈ నాస్తికులను నాశనం చేసే, పొడిచేయి, నరికేయి. శివద్రోహులను శివుడు ఏం చేస్తాడు? శూలంతో పొడిచేస్తాడు, నరికేస్తాడు. విష్ణుద్రోహులను గరుత్మంతుడు ఏం చేస్తాడు? తన గోళ్లతో చీల్చేస్తాడు, విష్ణుద్రోహులను. కాబట్టి కర్మకాండలో ఏముంటుంది? శ్యేనేనాభిచరన్ యజేత. శత్రువును సంహరించదలుచుకుంటే శ్యేనయాగము చేయుము. ఇప్పుడు కంసుడు ధనుర్యాగం చేస్తాడు, శ్రీకృష్ణుడు వెళ్ళి కంసుడిని సంహరిస్తాడు. ఆ ధనుర్యాగము శత్రువును సంహరించడం కోసం చేస్తాడు. ఇషుయాగము, ధనుర్యాగము ఇలాంటివి ఏవో కొన్ని ఉన్నాయి. శత్రు సంహారము, శత్రువు రియల్ శత్రువు, వాడిని నాశనం చేయాలి. దట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ కర్మకాండ. అద్వైతం అలా ఉందో చూడండి. ఇంకా ఉపాసనలోకి రండి. మేము చిన్నప్పుడు శివకవచం కంఠస్థం చేశాం. రోజు సాయంకాలం సంధ్యా సమయంలో శివకవచాన్ని పఠించ పారాయణకి అంతా పారాయణ. మతం అంతా పారాయణలో పడిపోయింది. మతం అంతా పారాయణ. ఆ పారాయణకి కొంచెం చెలవలు పొలవలు పెడితే కీర్తన అవుతుంది. ఊరికే కీర్తన చేస్తూ ఉండడం, ఊరికే బాసినపీఠం వేసుకుని కీర్తన చేయడం ఒక పద్ధతి. ఇంకా అది ఆగకపోతే లేచి గెంతులు వేస్తూ కీర్తన చేయడం ఇంకో పద్ధతి. గెంతులు కాదు, డ్యాన్స్. డ్యాన్స్ అంటే ఏమిటి? ఏమిటి డ్యాన్స్ అంటే? ఓహీహైనా అందంగా గెంతులు వేస్తే డ్యాన్స్ అవుతుంది. ఎందుకంటే ఇది ఈ గెంతులు అనవసరం అనుకుంటే శాంతంగా ఉండొచ్చు. కాబట్టి దానికి చెలవలు పొలవులు పెడితే ఇవన్నీ వచ్చింది. ఉపాసనలో చింధి చింధి, భంజయ భంజయ ఇత్యాది పదములు ఉంటాయి. శివకవచంలో మేము పారాయణ చేసే రోజుల్లో ఉండేది చింధి చింధి, శత్రువున్ మారయ మారయ, దుష్టాన్ అసురాన్ మారయ మారయ, శత్రువున్ చింధి చింధి, బింధి బింధి. శివకవచం మీరు చూసుకోండి, ఉంటుంది శివకవచం. నేను మర్చిపోయాను, నాకు నోటుకు వచ్చేది. పారాయణ ఈ మూలం జాముల దాకా పారాయణ చేసేసేవాళ్ళు. కొన్ని శ్లోకాలు కొంత గద్యా ఉండేది, మళ్ళీ అదో టైప్ అనమాట. దాంట్లో ఇవే ఉండేవి, మాకు తెలుస్తూ ఉండేది. ఎందుకంటే సంస్కృతం వచ్చు మాకు, సంస్కృతం దాని వాడికి హ్యాపీ, వాడికి ఏదో మధ్యలో వాయిస్తున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. మనకి సంస్కృతం వచ్చుగా. ఆ ఉపాసనలో శత్రువు ప్రవేశించినాడు. అంచేతనే మీకు ఈ ఉపాసన దేవతలందరూ కూడా ఆయుధములు అన్నీ ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి. దేవతకి దేవుడికి ఆయుధాలు ఉంటాయి. ఎందుకు ఆయుధాలు? ఎందుకు? ఇప్పుడు రాముడుకు ధర్మమును పాలించినాడు అని చెప్పడానికి పక్కన పోని కోదండం అలంకారం, ధనుస్సు బాణం ఇలా పట్టుకుంటే రాముడు ఇలా పట్టుకుంటే ఆ రాముడు ఎలా ఉంటాడు? కొంచెం విడ్డూరంగా ఉండడు. ఆ ధను బాణము ఆ షార్ప్ ఎడ్జ్ నీ వైపు పెడతాడు. ఖబర్దార్, ఈ బాణం పెట్టేసి వేసేస్తే నాశనమే, చచ్చిపోతా ఉన్నట్టుగా. డు యూ నీడ్ ఇట్? దేవతలందరికీ ఆయుధాలు, అలంకారం, ఏదో కొన్ని అలంకారాలు. పద్మం, పద్మం చేత పట్టుకుంటే అలంకారం, శూలం చేత పట్టుకుంటే అలాగా. ఒకప్పుడు ఇవి కూడా పెట్టడం.
ఎవడు పిచ్చివాడిది అలా పెట్టడం పెట్టి మొత్తం మీద ఉపాసనలో శత్రు సంహారము అనే దాన్ని చొప్పించి శత్రుభావన కలిగించి ద్వైధి ద్వైతమును పెట్టి మళ్ళీ అద్వైతం అద్వైతం అంటూ ఉన్నాం. అది అలాగంటే భాష కాదు ఇది. ఇక్కడ ఈ భాష ఏమిటంటే తనలో ఉన్నటువంటి దుర్గుణములపై దండయాత్ర. ఇట్స్ ఎ బ్యాటిల్ బై వన్ సెల్ఫ్ అగెన్స్ట్ వన్ సెల్ఫ్. అది బ్యాటిల్ ఆ భాష. అంతే తప్ప తనలో ఉండే అహంకారమును మమకారమును కామక్రోధాది శత్రువులను దునుమాడవలను అనే భాష. ఇలాంటి భాష ఉండాలి కానీ ఇతరులను గురించి ఇటువంటి పదప్రయోగము చేయుట కూడా తప్పు. రిలీజియస్ లిటరేచర్లో మీకు అలాగంటి పదప్రయోగం బాగా పెరిగిపోయింది. అంటే రిలీజియస్ లిటరేచర్ అంతా కూడా శత్రుమిత్రభావము ద్వైతము హింస దానితో నిండి ఉంటుంది. నో సర్ప్రైజ్ దే కిల్ యానిమల్స్. ఆ హింస మీకు పెంచు కూర్చుంటే దానికి అవుట్లెట్ ఉండాలి కదా. కోడి పీక కోసేస్తే కొంత అవుట్లెట్, మేక పీక కోస్తే ఇంకా బెటరు, దున్న పీక కోసేస్తే బాగా, దట్ ఈస్ ది సుప్రీం. వాడు సుప్రీం డివోటీ. దున్నని వాడు మెడ ఉత్తరించి నైవేద్యం పెట్టేస్తాడు. ఏమిటనుకుంటున్నారు మీరు ప్రపంచం అంటే? దాంట్లో దిగితే చాలా కష్మలంగా ఉంటుంది. అవేమీ మీరు చేయక్కర్లేదు. మీ లోపల ఒక ప్రవాహం పోతుంది, ఒక మురికి ప్రవాహం పోతుంది. దీన్ని ముక్కలు చిన్నామిషనం చేసి ముక్కలు చేసి ఎండిపోయేట్లా చేసుకో. ఏమిటి ఆ ప్రవాహము? ఇంద్రియములకు భోగ విషయములు కావాలి, ఎప్పటికైనా భోగ్య విషయములు కావాలి. అది ప్రవాహం. మనం చూసుకుంటే మనకు కనబడుతుంది ఆ ప్రవాహం. కంటికి రూపం కావాలి, చెవికి శబ్దం కావాలి. కావాలి కదా కొద్ది గొప్ప. కంటికి రూపం కావాలి. అక్కడ ఏదో పెళ్ళివారు అమ్మాయిలు ఉన్నారంటే వెళ్ళేట కంటికి రూపం కావాలి, చెవికి మ్యూజిక్. మ్యూజిక్ ఎందుకంటే ఏదో భక్తితో దేవుళ్ళు కీర్తించడం వేరు కానీ నీకు తబలాలు హార్మోనీలు ఇవన్నీ నీకెందుకు? అవి కావలసిన వాళ్ళు ఎవరో ఉంటారు, మనకెందుకు? సంసారం లేదంతా కూడాను. చెవికి శబ్దం కావాలి, లేకపోతే మనకి నచ్చిన వాళ్ళతోటి మనం మాట్లాడాలి, వాళ్ళ మాట మనం వినాలి. ఎందుకు? ఓ సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం, ఏం పిచ్చాయేమి. నాలుకోకు రసము కావాలి, అది తెలుస్తూనే ఉంది. ఒకప్పుడు ఓ మహాత్ములు అన్నారు, అప్పటి నుంచి అది ఒక మంత్రం కింద లోపల గాయత్రీ మంత్రంలాగా తగులుతూ ఉంటుంది. ఆ మహాత్ములు ఏమన్నారంటే, బక్క చిక్కిన శిశువును దొడ్డుగా ఉన్న సన్యాసిని చూస్తే అది విపరీత దర్శనము అన్నాడు ఆయన. శిశువు ఎలా ఉండాలి? పుష్టిగా ఉండాలి. సన్యాసి ఎలా ఉండాలి? పక్క చిక్కు ఉండాలి. ఇప్పుడు శిశువులు ఎలా ఉన్నారు? మాల్ న్యూట్రిషన్తో. ఎప్పుడైనా మీరు అటుకేసి స్లమ్కు వెళ్ళారనుకోండి, శిశువులు ఎలా ఉంటారు? పొట్ట పెరిగి కాళ్ళు సన్నగా ఉండి చేతులు కూడా సన్నగా ఉండి మాల్ న్యూట్రిషన్తో ఉంటారు కదా. మెడ సన్నగా ఉంటుంది, తల పెద్దదిగా ఉంటుంది, పొట్ట పెద్దదిగా ఉంటుంది, ఛాతీ చిన్నదిగా ఉంటుంది, కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, మాల్ న్యూట్రిషన్. ఆ పిల్లవాడిని చూస్తే మనస్సుగా అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. ఇది కూడా పెట్టండి పక్కన, బాగా దిట్టంగా ఉన్న సన్యాసిని చూస్తే, అంటే ఏదో థైరాయిడ్ ఏదో ప్రాబ్లం ఉంటే నేను దాని గురించి అంటలేదు, ఓకే. అలాంటి పాపం అనారోగ్యం గురించి నేను అంటలేదు. బాగా తిని కూర్చుని కూర్చుని తిని మళ్ళీ తిని కూర్చుని కూర్చుని తిని ఒళ్ళు పెంచుకుని కూర్చుంటే సన్యాసి ఎలా ఉంటే ఆ చూపు ఆ దర్శనము అది విపరీత దర్శనము అన్నాడు మహాత్ముడు. అది విన్నప్పుడల్లా కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఏమిట్రా మనం బక్క చిక్కుంటే బాగుండేది అల్లాలేమే అనిపిస్తుంది. కాబట్టి ఆ శ్రోత ఆ ప్రవాహం ఉన్నది అక్కడ, ఆ ఇంద్రియ ప్రవాహం. అది పొద్దున్న నిద్రలేస్తే రాత్రి పడుకునేదాకా ప్రవహిస్తూ ఉంటుంది. ఏమిటి? దానికి ఏదో ఒకటి కావాలి. చిప్స్, సోడా,
కాఫీ టీ బిస్కుట్స్ సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో ఒకటి దానికి కావాలి అదో ప్రవాహం అలాగే చర్మమునకు ఏదో భోగముల ప్రవాహము అలాగే మరో ఇంద్రియము ఘ్రాణమునకు ఏదో గంధము యొక్క ప్రవాహం ఈ ధోరణి నీలో ఇదొక ధోరణి ఇదొక యాటిట్యూడ్ ఈ ఇంద్రియ విషయములను కేవలము జీవయాత్ర కొరకు దేహయాత్ర కొరకు సాధనములుగా వినియోగించుకుని శాంతముగా తృప్తిగా బతుకుట కాదు అది ఉండాలి మనకి ఆ ప్రవాహం పోతూ ఉండాలి ఆ ప్రవాహం నీలో ఉందేమో చూసుకో ఉంటే దాన్ని చిన్న భిన్నం చేసేయి ముక్కలు ముక్కలు చేసి పారే ప్రవాహాన్ని లైలా తవ్వేస్తే ఆ నీరు ఇటు పోయి ఇంకిపోతుంది అది లేకుండా చేసుకో అని చెప్పాడు ఇక కోరికలు ఏమన్నా బ్రాహ్మణ అని అడ్రస్ చేస్తున్నాడు నువ్వు బ్రాహ్మణుడువా మరైతే ఆలోచించు దీని సంగతి ఏమిటో చూడు నువ్వు వైశ్యుడు అయితే ఆలోచించక్కర్లేదు క్షత్రియుడు అయితే ఆలోచించక్కర్లేదు బ్రాహ్మణుడు అయితే మటుకు ఆలోచించి చూడు ఏమిటి కోరికలు ఏమున్నాయో చూసుకో లోపల చూసుకోవాలి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి చూసుకుని నాలో కోరికలు ఏమున్నాయి అని చూసుకోవాలి భిక్ష కోరిక కాదు పుట్టిటసైడ్ దాహం వేస్తుంది మంచినీళ్ళు నా కోరిక కాదు పుట్టిటసైడ్ ఏదో కొంత శరీరానికి అనారోగ్యం చేస్తే మందు చికిత్స అట్టి పెట్టుకో కోరిక కాదు ఏదో వస్త్రధారణ కంఫర్టబుల్గా ఉండాలి శరీరం రోగగ్రస్తం కాకూడదు దానికి తగ్గ వస్త్రాన్ని ధరించాలి అంతేగాని దేహాన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయక ఎక్స్పోజ్ అయితే కోల్డ్కి దానికి కోల్డ్కి ఎక్స్పోజ్ అయ్యి నేను చాలా సఫర్ అయ్యాను హీట్కి ఎక్స్పోజ్ అయ్యి కూడా సఫర్ అయ్యాను యూ షుడ్ నాట్ బి లైక్ దాట్ యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ది ఎలిమెంట్స్ యూ హెవ్ టు ప్రొటెక్ట్ ది బాడీ విత్ ప్రాపర్ డ్రెస్ అది కోరిక కాదు ఓకే ఈ పుస్తకం కావాలి ఆ పుస్తకం కావాలి ఈ పాఠం వినాలి ఆ పాఠం వినాలి అవి కోరికలు కావు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞానమును పొందవలను అది కూడా కోరిక కాదు ఇవి కోరికలు కావు ఓకే వీటిని గురించి మీరు చింత చేయొద్దు ఇప్పుడు కోరికలు అంటే ఏమిటో మీకు తెలిసినది నాకు ఇది కావాలి అది కావాలి అనే కోరికలు ఏవో ఉంటాయి అవి చూసుకో లోపల యథార్థంగా నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా లేకపోతే ఖచ్చితంగా నేను గుండె మీద చేవేసుకు చెప్తున్నా నాలో నాకేమీ కోరికలు కనబడటలేదు నేను వెతికాను నాకేం కనబడలేదు ఈ పైన మళ్ళీ వెతుకుతాను కనబడితే దాన్ని తీసవతల పారేస్తాను అని ఎవడికి వాడు ఆ పని చేసుకో నిష్కామంగా తయారైపోతే ఏం కావాలి మీకంటే అబ్బాయి ఏం కావాలని అన్నీ ఉన్నాయి కదండి ఏ లోటు లేదు అనే ధోర అనే స్థితికి నువ్వు చేరుకో తర్వాత సంస్కారములు ఉంటాయి నేను దీనికోసం చెప్పాను ఆ ఉపోద్ఘాతమంతా ఈ సంస్కారములకి వాసనకి అపర పర్యాయము అంటే పర్యాయ పదం సంస్కారం అని ఆయన అంటాడు బుద్ధుడు సంస్కారం అని ఎక్కడన్నా వాసన అనే అర్థం దానికి వాసనలు ఉంటాయి వాసనలు ఏమిటి ఇవో ఇందాక చెప్పాగా కర్మవాసన ద్వైత వాసన ద్వైత వాసన ఏమైనా ఉందేమో చూడు ద్వైతము అంటే రెండని కాదు రెండైనప్పుడు భయం ఉంటుంది ద్వేషం ఉంటుంది విరోధం ఉంటుందండి ద్వైతం ఉన్న చోట ఏముంటుంది విరోధం ఉంటుంది విష్ణువు అన్నప్పుడు విష్ణువు దేవుడు అన్నప్పుడు ఏముంటుంది రాక్షసులు ఉంటారండి వీళ్ళ మతం కూల ఆ మతాన్ని ఎలా తయారు చేసి పెట్టారో చూడండి ఆ మతంలో ఏముంటుంది విష్ణు ఉంటాడు రాక్షసులు ఉంటారు రాక్షసులు లేని విష్ణు ఉంటాడా మీరు ఆలోచించండి రాక్షస సంబంధం లేని విష్ణువు యొక్క గాథలతో కూడిన పురాణం అసలు ఏదైనా ఉందా హిట్లర్ లేకుండా చర్చిలు ఉంటాడా దే ఆర్ నాట్ ఆపోజిట్స్ రియల్లీ స్పీకింగ్ దే ఆర్ కాంపెన్సేటరీస్ చర్చి హిట్లర్కి కాంపెన్సేటరీ చర్చిల్ బ్రిటిష్ రాజ్కి కాంపెన్సేటరీ గాంధీజీ ఏమంటే మహాత్మా గాంధీ గారు ఉండేవారా బ్రిటిష్ రాజు లేదనుకోండి మహాత్మా గాంధీ గారు ఉండేవారా ఉండేవారు కాదు మహాత్మా గాంధీ గారు ఎందుకున్నారు బ్రిటిష్ రాజు ఉంది కాబట్టి ఉన్నారు ఇప్పుడు మీరు దీన్ని విష్ణువుకి రాక్షసులకి అన్వయించండి రాక్షసులు లేకపోతే అవతారాలు ఉన్నాయా అవతారాలు లేకపోతే విష్ణువు ఉన్నాడా
సో ద్వైతం, ద్వైతం అంటే రెండు కాదు, ద్వేషం, శత్రువు, స్వపర, భయము, ఇన్ని కలిస్తే ద్వైతం అవుతుంది. ఈ ద్వైత సంస్కారములన్నీ పెట్టు కూర్చోవడం, అమ్మవారు అంటూ ఉండడం, విష్ణువు అన్నవాడు అలా ఉంటాడు, ఈ అమ్మవారు అంటాడు వీడు. ఏమిట్రా అమ్మవారు ఏమిట్రా అంటే, అమ్మవారు అద్వైతమా ద్వైతంరా అని అడగండి మీరు ఈ అమ్మవారు అనే వాళ్ళని. చెప్పరా, నువ్వు చెప్పు, గుండు మీద చేవేసుకు చెప్పు, అమ్మవారు అమ్మవారు అంటున్నావు, ద్వైతమా అద్వైతమా? మీకేమనిపిస్తుంది అమ్మవారి వాళ్ళ వాళ్ళ ధోరణి మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారు పొడి చేస్తుంది శూలంతో, అమ్మవారు చండుణ్ణి ముండుణ్ణి సంహరించింది. చండు ముండు అంటే ఎవరు ఉన్నారుగా లోకంలో? దుష్టులు ఉన్నారు, అసురులు ఉన్నారు, ఆ పేటలో ఉన్నారు, ఈ పేటలో లేరు, ఆ పేటలో ఉన్నారు. ఎంత ద్వైతం పట్టేసిందో చూడండి. ద్వైత ద్వైత వాసన, కర్మవాసన, ఏదో కర్మ చేస్తూ ఉండాలి. కర్మవాసన టెరిఫిక్. తర్వాత భయాలు, యు హావ్ టు రివోల్ట్ అగైన్స్ట్ ఆల్ దిస్. నాది సింహరాశి అని లోపల పెట్టుకోవడం, సింహరాశి. వాట్ యు మీన్ బై సింహరాశి? సింహరాశి ఎక్కడ ఉంటుందో చూపించండి నాకు. అది వినీలాకాశంలో నక్షత్రాలు, ఏవో చూపించే నక్షత్రాలు. అదిగో ఈ నక్షత్రాలు చూస్తే సింహాకారంగా ఉందా? ఉంది ఉంది. ఈ 10 నక్షత్రాలని కలిపి చూస్తే సింహాకారంగా ఉంది. నేను ఈ 10లో ఈ 4 తీసేసి ఆ 6 పెడతా, అప్పుడే ఆకారం ఉంది. సింహాకారం ఉందా లేదు? అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతకీ సింహం అక్కడ ఉందా, వీడి తలలో ఉందా? సప్తర్షి మండలము అంటాడు, 7 ఒకో ట్రపీజియము, తోక 3, సప్తర్షి మండలం. నేను అలా చూడను, నేనేం చేస్తానంటే ఈ తోకను వదిలేస్తాను, వదిలేసి ఆ 3ని ఆ 6తో కలిపి చూస్తాను. అప్పుడు అదేమవుతుంది? అదేమేమవుతుంది? చుక్కలండి, చుక్కలను పట్టుకుని మీరు ఎలా కావాలంటే. ఇప్పుడు ముగ్గు పెడుతుంటే చూసారా, వాళ్ళు ముందు ఏం పెడతారు? చుక్కలు పెడతారు, తర్వాత వాటిని కలుపుతారు. కలపలేదనుకోండి ఏమి కాదు, ఇది కలపాలి. నేను కలపను, చుక్కలు పెట్టేసి పోతాను అవతలకి, అంటే అదేమవుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు ఆకాశంలో చుక్కలు ఉన్నాయా లేకపోతే కలిపి ఉన్నాయా? చుక్కలు ఉన్నాయి, వాటిని కలిపిది ఎవళ్ళు? వీడు కలుపుతున్నాడు. అక్కడ ట్రెపీజియం ఉందా? 4 నక్షత్రాలు ఉన్నాయి, 4 నక్షత్రాలు ఉన్నాయి, ట్రెపీజియం లేదు. ఆ 4 కలిపి వీడు ట్రెపీజియం అన్నాడు, ఈ 3ని తోక అన్నాడు, 7 సప్తర్షి అన్నాడు. దేర్ మే బి సమ్ సెన్స్ ఇన్ ఇట్. ఎందుకంటే ఆ 7 కలిసి మూవ్ అవుతున్నాయన్నమాట, ఏదో సెన్స్. బట్ దెర్ ఈజ్ నో లయన్, సింహం అనేది ఇది లేదు. ఇన్ ఎనీ కేస్ ఆ నక్షత్రాలకి నీ బ్రతుకుపై ఏమీ సంబంధం లేదు. అన్లెస్ యు సే ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీథింగ్ ఎల్స్, అది పర్వాలేదు. ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీథింగ్ ఎల్స్, అది ఒప్పుకుంటాను నేను. అంతేగాని వాటికి పని కట్టుకుని నా మీద సింహరాశి, సింహం అనగానే అవును ఈ వారం ఎలా ఉంది సింహానికి, లాస్ట్ వారం బాగులేదన్నాడు కదా, ఈ వారం ఎలా ఉందని వీడికి లోపల నుంచి ఏదో పీకుతుంది. ఇటువంటి వాసనలు ఉంటాయి సంస్కారంలో, ఇవి భయముతో కలిసి ఉంటాయి. భయం ఉంటుంది వాటిలో. కామనలు ఉంటాయి కొన్ని. నేను ఒక ఆయన ఉన్నారు, ఆయన పురోహితుడిని పిలిచి, పూజారి గారిని పిలిచి, వైష్ణవాలయం పూజారి గారిని, ఈయన శివుడు, ఈయన అడ్డమ్మ బొట్టు పెడతాడు, శివాలయం ఆయన్ని బాగా మాట్లాడాడు, విష్ణువాలయం ఆయన్ని మాట్లాడతాడు. ఎందుకంటే వైష్ణవులు వెరీ గుడ్ కుక్స్. ఈ శివాలయం ఆయన కుక్కు కాదు, కుక్ అంటే విష్ణువాలయం వాడే. ఆ పూజారి గారిని పిలిచి, ఏమన్నా ఆచార్య గారు రండి, ఇవాళ దేవుడికి భోగం ఏం పెడుతున్నారు? ఏముందండి శనగలు, శనగలు భోగం. శనగలు ఏమిటయా దేవుడికి భోగం? పులిహార భోగం పెట్టు. ఎంత అవుతుంది పులిహారకి? దానికి 20 రూపాయలు అవుతుంది ఆ రోజుల్లో. ఇవి తీసుకో 20 రూపాయలు, పులిహార భోగం పెట్టు అని చెప్పాడు ఆయన. సరే నేను వచ్చేస్తుంటే నేను అడిగాను ఉండబట్టలేక, ఏమిటి దేవుడికి శనగలు అయితేనేమిటి పులిహార అయితేనేమిటని.
కాదురా పంతులు, ఆయన ఆచార్యులు గారు పులిహార భోగం పెట్టి ఒక గిన్నె నిండా పులిహార పెట్టి నాకు పంపిస్తారని చెప్పాడు. రుచిస్ట్రు తప్పేం లేదు, బాగా చేస్తాడు పులిహార ఆయన, ఆవ పెట్టి బాగా చేస్తాడు. ఆయనకి ఇంట్లో భార్య ఉంది, ఆమెకి జాతకాలంత బాగా, ఆమె దగ్గర అంటే ఆవిడ కష్టపెట్టుకుంటుంది వద్దు, ఆవిడ అంత బాగా చేయలేదు, ఈయన బాగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు భోగము నైవేద్యం ఎక్కడి నుంచి వచ్చింది? కామన నుంచి వచ్చింది, నీ జిఫ్వా చాపల్యం నుంచి వచ్చింది నైవేద్యం. లడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? లడ్డూలో కాజులు కిస్మిస్లు ఎందుకు? యాలకులు ఎందుకు లడ్డూలో? వీటి జిఫ్ఫా చాపల్యం నుంచి వచ్చింది అదంతా. ఈ సంస్కారములు, ఈ వాసనలు, కామవాసనలు, కామనావాసనలు, భయవాసనలు, వీటిని తుడిచిపెట్టు. వీటిని తుడిచిపెట్టకుండా వాటిని అలాగే అట్టు పెట్టుకుని నువ్వు బాగుపడే ప్రసక్తి లేదు. వీటిని తుడిచిపెట్టంతే, దగ్గరకు రానివ్వకు. అప్పుడు నీకు సత్యము నీకు అనుభవానికి వస్తుంది, ఇన్సైట్. ప్రమాణము ఇవేవి ఈ కథలు పక్కన పెట్టండి, నువ్వే ప్రమాణం. సర్వమును ప్రకాశింపజేసే చైతన్యము నీదై ఉండగా మళ్ళీ నీకు తెలియడానికి ఇంకో ప్రమాణం వస్తుందా? నువ్వే ప్రమాణం. ఆత్మ స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం అంటే అర్థం ఏంటండి? స్వయం ప్రమాణం అని అర్థం. తనకు తానే ప్రమాణం. సూర్యుడికి ఏది ప్రమాణము? సూర్యుడిని చూపించే కాంతి ప్రకాశం ఏది? సూర్యుడే. నువ్వే ప్రమాణం. నువ్వు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయి ఆ వరుసలో. సీక్వెన్స్ కూడా ఇంపార్టెంటే. అంటే ఇంద్రియముల ఇంద్రియముల ఆకర్షణ, భోగ్యముల వైపు ఇంద్రియముల ఆకర్షణ, ఈ ప్రవాహం ఉంది జీవితంలో. అది చిన్నప్పుడు చాక్లెట్లతో ప్రారంభమైనది, తర్వాత క్రమంగా ముక్కుకి, చర్మానికి, కళ్ళకి వ్యాపించింది కదా. ఆ ప్రవాహం అలా ఉంది, పెద్ద వయస్సు వచ్చినా కూడా ఇంకా ప్రవాహం ప్రవహిస్తూనే ఉంది. అది ఇంకిపోయిట్లా చేయి. దేహయాత్రకు కావలసిన మేరకు మాత్రమే నువ్వు విషయములను పర్స్యూ చేసుకో. ఆ ప్రవాహం ఇంకిపోయిట్లా చేయి. కొంచెం లోతుకు వెళ్ళు, కామనలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో, వాటిని తీసవతల బారే. ఇంకా వాసనలు మిగులుతాయి. బాగా లోతుకు వెళ్తే వాసనలు, వాసనలు ఎలా ఉంటాయి? బిలీఫ్స్, తర్వాత ఇంకా ఇతర వాసనలు. నాట్ ఓన్లీ బిలీఫ్స్, బిలీఫ్స్ ఆర్ ఆల్ వాసనాస్, బట్ ఎ ఫ్యూ అదర్ వాసనాస్. ఇప్పుడు మనం అనుకున్నవి శత్రుభావన ఇత్యాదులు, వీటిని అన్నిటినీ కూడా నాశనము చేయి. హే బ్రాహ్మణ, ఇప్పుడు నువ్వు బ్రాహ్మణ శబ్దానికి అర్హుడవుతావు. అటువంటి ఓ బ్రాహ్మణ, అప్పుడు ఏమవుతుంది నీకు? ఆ దేవుడు వచ్చి నిలబడతాడా ముందు? అది పురాణం. ఓ మహాత్ముడు ఓ మాట చెప్పాడు, నేను విని ఎంత ఎంఫటిక్గా చెప్పాడో అని సంతోషించాను. ఆ మహాత్ముడు ఏం చెప్పాడంటే, దేవుడు అనుభవానికి వచ్చేది ఒకే పద్ధతి, ఇన్ని లేవు, ఆత్మరూపంగా మాత్రమే అనుభవానికి వస్తాడు. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ రియలైజేషన్ ఎక్సెప్ట్ యాజ్ ద సెల్ఫ్. మీకు ఆత్మరూపంగా అనుభవానికి వస్తాడు, అదే రియలైజేషన్. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ రియలైజేషన్. అంటే దేవుడు వచ్చాడు, కనబడ్డాడు, నిలబడ్డాడు, మాట్లాడాడు, నీకేం కావాలన్నాడు, వీడు దేవుణ్ణి స్తుతించాడు, పాదాది కేశాంత స్తుతి, అంటే వీడికి ఏమిటేమిటి తను పెట్టుకోవాలనుకున్నాడో అవన్నీ దేవుడికి పెట్టేయడం. పాదాది కేశాంత, పాదములు పాముకోళ్ళు, పాద మంచి బంగారు అలంకారములు చేసిన పాదరక్షలను దేవుడు కలిగి ఉన్నాడు, అంటే వీడికి అలాంటిది కావాలని కోరిక ఉందన్నమాట. దేవుడు పట్టుపంచ కట్టుకున్నాడు, కంచి పట్టుపంచ కట్టుకున్నాడు, అంటే వీడికి పట్టుపంచ మీద వాల్యూ ఉందన్నమాట. వాల్యూ ఉంది కదా, వాల్యూ లేకపోతే దేవుడికి పట్టుపంచ ఎందుకు పెడతాడు? ఇప్పుడు అమ్మవారు, ఇప్పుడు దేవుడికి సీతారాములకు ప్రభుత్వం వారు పట్టువస్త్రములు సమర్పించినారు. వై పట్టువస్త్రములు?
వేసవికాలంలో పట్టు కట్టుకుంటారా కాటన్ కట్టుకుంటారా? సీతారాముడు మాత్రం మానవుడే కదా రాముడు, ఈ పట్టుందుకు కట్టుకుంటాడు, ఆయన కాటన్ కట్టుకుంటాడేమో. అంటే వీళ్ళకి పట్టు కావాలి, వీళ్ళకి డబ్బు, అది దాని అర్థం. ఈ విష్ణు పాదాది కేశాంత స్థుతి కూడా అలాగే ఉంటుంది. ఆయన జుట్టు నల్లగా తుమ్మిద రెక్కల వలె మిలమిల మండిపోయింది. అంటే వీడికి అలాంటి జుట్టు అంటే వీడికి ఓ వాల్యూ ఉందని అర్థం. అమీర్ నార్వే వెళ్ళి ఆ దేవుణ్ణి నార్వే యువకులు ప్రార్థించారనుకోండి, బ్లాండ్ హెయిర్ గల ఓ దేవుడా అని ప్రార్థిస్తారు. అక్కడ బ్లాండ్ హెయిర్ అంటే బంగారు వర్ణాన్ని పోలిన హెయిర్, అక్కడ అలంకారం. ఇక్కడ నల్లగా ఉంటే అలంకారం. వీళ్ళు బ్రూనెట్ అంటారు వీళ్ళు, వాళ్ళు బ్లాండ్. అమ్మాయిలకి వాడతారు ఆ పదాలని, దేవుళ్ళకు కూడా వీళ్ళు ఆ మాటలో పెట్టారుగా. ఈ వాసనలు ఈ సంస్కారాలు లోపల ఏమున్నాయో అన్నీ తుడిచేసి మీరు క్లీన్ అయిపోవాలి, క్లీన్ స్లేట్ అయిపోవాలి. క్లీన్ స్లేట్ అయిపోతే అప్పుడు ఆ తత్వము ప్రకాశిస్తుంది. యు గెట్ ఎన్ ఇన్సైట్, మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దానిని నీవు కర్మ ద్వారా ఉపాసన ద్వారా పొందటం అనే ప్రసక్తియే లేదు. ఉపనిషత్తు ఇదే, నాస్త్యకృతకృతేన కర్మచే అకృతము లభించదు అని ముండకోపనిషత్తు. అకృతము నీకు కావలసింది అకృతము, కృతము నీకు అక్కర్లేదు. కృతము అనగా కర్మసాధ్యము, కర్మ చేసి సంపాదించినది నశించిపోతుంది. ఏది కర్మసాధ్యము కాదో అనగా ప్రయత్న సాధ్యము కాదో, అంటే ఏది స్వతసిద్ధము, మీరు ఆ పదాలు పెట్టు చూసుకోండి, కర్మ సాధ్యము స్వతసిద్ధము. కర్మసాధ్యమునకు కృతము అని పేరు. అంటే ఆ కర్మం చేసి దాన్ని మీరు సాధించి పెట్టారు, కృతము. స్వతసిద్ధమునకు అకృతము అని పేరు. నెగిటివ్గా చెప్తారు దాన్ని. ఆ అకృతము అంటే ఆత్మ, బ్రహ్మ, అది నీకు స్పష్టంగా ప్రకాశిస్తుంది. నీ లోపల నీ స్వరూపముగా స్పష్టముగా ప్రకాశించుము. అది శ్లోకం, చాలా విలువైన శ్లోకము. శ్లోకానుసారం రాము, ఛింధి శ్రోత పరాక్రమ్య కామాన్ బ్రాహ్మణ భంజయ సంస్కారాణాం క్షయం జ్ఞాత్వా జ్ఞాస్యసి బ్రాహ్మణాకృతం. హే బ్రాహ్మణ, ఓ బ్రాహ్మణుడా, పరాక్రమ్య, పరాక్రమించి. పరాక్రమించడం అంటే తెలుసిన, ఇప్పుడు ఇక్కడ మట్టి ఉందనుకోండి, ధూళి బూడిద గలదు, మీరేం చేస్తారు? కూర్చుంటారా? కూర్చోరు, వెళ్ళి చీపురు తీసుకొస్తారు, చేట పట్టుకొస్తారు, లేకపోతే ఇంకా తుడిచేటువంటి మంచి మంచి సాధనం పట్టుకొస్తారు. పట్టుకొచ్చి దాని మీద ఆక్రమణ చేస్తారు, చేసి దాన్ని తీసవతలు పారేస్తారు. దాన్ని పరాక్రమ. ఏది ఏది అభీష్టము కాదో, ఏది స్వ అయితే పారేస్తారా? పరయరు. ఏది స్వ కాదో, ఏది పరయో అంటే మనకు అక్కర్లేనిదియో ఇతరమో, ఇంట్లో ఉండదగ్గ వస్తువు అయితే అట్టి పెడతారా పారేస్తారా? అట్టి పెడతారు. ఇది ఇంట్లో ఉండదగ్గది కాదు పర. దాన్ని మీరు ప్రేమగా మూటగట్టి పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఆక్రమించి తొలగించి పారేస్తారు. పరాక్రమ్య, హే బ్రాహ్మణ, నువ్వు ఆ పని చేయి. ఏమిటది? శ్రోత, ఇంద్రియ ప్రవాహమును ఛింధి, విడగొట్టివేయుము. అదే, దాన్ని విడగొట్టు. శబ్ద రూప రస స్పర్శ గంధ అన్నీ ఉంటాయి, అన్నీ కలిసి ఉంటాయి, దాన్ని విడగొట్టేసాయి. శబ్దాన్ని తీసే, రూపాన్ని తీసే, గంధాన్ని తీసే, స్పర్శని తీసే, అన్ని ఒకదాని రోజు ఒకటి తీసి అవసరం పడాయి.
మీకు హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ అని ఒకటి ఉంది, నేను చూశాను అది. వాడు సినిమా చూపిస్తాడు, షార్ట్ 30 మినిట్సే ఉంటుంది యూనివర్సల్ స్టూడియోస్లో, 30 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది, 3D ఉంటుంది, అంటే రూపము చాలా విలక్షణంగా కనపడుతుంది, శబ్దము మంచి సింఫోనిక్ సౌండ్ తోటి మంచి బూమింగ్ సౌండ్ పెడతాడు, ఆ శబ్దము కూడా బాగా ఇంప్రెసివ్గా ఉంటుంది. అక్కడ వాడు గన్ను పేలుస్తాడు, గన్ను పేలిస్తే అది మీ మీద పేల్చినట్టుగా, మీ దగ్గర పీల్చినట్టుగా మీకు ఫీలింగ్ కలుగుతుంది, అండ్ దెన్ యూ స్మెల్ గన్ పౌడర్. గన్ పౌడర్ అండి, మీరు సీట్లో కూర్చుని ఉండగా మొత్తం అంతా గన్ పౌడర్ వాసన వస్తుంది. అంటే వాడు ఈ గోడలకి వాటికి ఏదో పెట్టి దాని నుంచి ఆ పొగ తీసుకొస్తాడు, హాల్లో పొగ వస్తుంది, గన్ కాల్చిన పొగ వాసన. తర్వాత ఇంకో సీన్లో మల్లెలో అవి పెడతాడు, మల్లె వాసన వస్తుంది. హాలీవుడ్ అంటే ఏమిటనుకుంటున్నారు? ఈ రకంగా 5 ఉన్నాయి, ఈ 5 కాంబినేషన్ ఏదో తింటో మీరు అంటే 4 అయిపోయాయి కదండి, శబ్దము రూపము గంధము ఏదో తింటూ మీరు చూస్తున్నారు, రసము సోఫాలో కూర్చొని చూస్తున్నారు, స్పర్శ, 5 పెడతాడు వాడు డబ్బులు తీసుకుని. మనం కూడా అలాగే ఉన్నాము ఓ రకంగా. దేన్ని దాన్ని విడగొట్టు, శబ్దం అక్కర్లేదు మాకు, మాకు మ్యూజిక్ అక్కర్లేదు, రసం ఏమో అక్కర్లేదు, ఎవరు ఉన్న మెతుకులు తిని పడు ఉన్నాడు, గంధం ఎందుకండి, ఈ అగరబత్తీలు ఇది పిచ్చి. అగరబత్తి అన్నాడంటే వాడికి విషయం తెలియదని అర్థం, అగరు లేదు బత్తి లేదు, పరగడే ఒకటి ఆల్ దాట్. వడు మీన్ బై దాట్ గౌ దర్బార్ అగరబత్తి, వడు మీన్ బై గౌ దర్బార్. ఇదంతా కూడా ఏవో గంభీరమైన పదములను ప్రయోగించి జనులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలాగా అనిపిస్తోంది. నాకు తెలియదండో గౌ దర్బార్ అనే వాడు ఎక్కడ చూశాను నేను, ఐ డోంట్ నో వాట్ ఈస్ దాట్, వడ్ యూ మీన్ బై దాట్, యూ డోంట్ నీడ్ ఆల్ దాట్. మనం దేవుడికి అగరు, దేవుడికి అగరబత్తి అక్కర్లేదు, నీ పిచ్చి ఆ వాసన నువ్వు పెట్టుకున్నావు, కానీ దేవుడికి అగరబత్తి కావాలంటే వాడు దేవుడే కాదు. దేవుడికి అగరబత్తి అవసరమైందనుకోండి సంసారం అవుతాడు. మనం అంతే చేశాంగా, మన దేవుళ్ళు సంసారులు, వాళ్ళు దేవుళ్ళు కాదు సంసారులు. ఒకప్పుడు మనకంటే అధ్వాన్నమైన సంసారులు, ఓపిసరు వైరాగ్యం మనకైనా ఏడిసిందేమో కానీ ఈ దేవుళ్ళకి అసలే లేదు. వీళ్ళు అలాంటి దేవుళ్ళని తయారు చేసి పెట్టారు. ఈ సంస్కారములు చాలా చెడ్డవి. కాబట్టి ఈ ఇంద్రియ ప్రవాహమును నీవు చిన్నాభిన్నము చేయుము, కమాన్ కోర్కెలను భంజయ భగ్నము చేయుము. అదే లోపల వెతుక్కోవాలి, కానీ బయట కోరికలు పెట్టుకుని బయట ఎవడు వెతుకుతావు? కాబట్టి వీటిని భగ్నము చేయుము. ఇంకా వాసనలు మిగిలే వాటిని ఎలాగా, హే బ్రాహ్మణ సంస్కారాణం సంస్కారముల యొక్క క్షయం వినాశమును జ్ఞాత్వా తెలుసుకుని, అది పద్ధతి. ఇప్పుడు నేను పాఠంలో చెప్పాను చూడండి, సంస్కారములన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటికి తీశాను. దీనికి ఇంగ్లీష్లో మాట ఉంది, అన్రావెల్ అంటారు, లేకపోతే డెలీనియేట్ అని అంటారు, అంటే అన్నీ విడదీయడం. ఇలా ముద్దు కింద ఉన్నదాన్ని ఇలాగ ఫైబర్స్ని విడతీసినట్టుగా విడతీయడం, ఈ వాసన ఆ వాసన ఆ వాసన ఈ వాసన ఓ ఇవన్నీ వాసనలు ఉన్నాయా అని మనకే తెలుస్తుంది. అలా విడతీసినప్పుడు తెలుసుకుంట, పరిశీలించుట, తెలియట అంతే. తెలిస్తే ఏమవుతుంది, పోతాయి. అజ్ఞానం యొక్క ప్రభావం. ఈ వాసన కల్పితము అని తెలిసిందనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు మన వాళ్ళు పట్టు పంచులు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారు? దేవుడు పట్టు కట్టుకుంటాడు, పట్టు పవిత్రము, పట్టు మడి, అందుకోసం పట్టు పంచి కట్టుకుంటాడు. అవునా? నా యు లుక్ అట్ దాట్, దేవుడు పట్టు పంచి కట్టుకోవడం ఏమిట్రా, నీ ముఖం ఏడ్చా, అదేమిటిది, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఇది, షట పైసే, దేవుడు ఏమిటి, పంచి కట్టడం ఏమిటి, పట్టు పంచి కట్టడం ఏమిటి, ఏమిటిది దేవుడు, అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం, వాట్ ఆర్ యు టాకింగ్, తీసేసేవాదే, ఆ తీసేసాను. ఓకే, సో ఇప్పుడు ఎలా తీసేశారు దాన్ని,
జ్ఞాత్వా. ఇంకా వేరే ఏమీ లేదు, ఇంకా మళ్ళీ పట్టుమాట. మడి పట్టు మడి ఏమిట్రా, నువ్వు దాన్ని తడిపి నెల అయింది, ఈ లోపల మురికి వాసన కొడుతోంది, అది మడేలో అవుతుంది. అది దాన్ని తీసుకెళ్ళి అక్కడ బయట ఏదో భోగం అంటో ఏదో వేసే దాంట్లో పడేస్తారా, క్లీన్ అయిపోతుంది, వదిలిపోతుంది. అది మడి ఏమిటి, మడి అంటే అర్థమేంటి అసలు? ఇది ఎక్కడ మూర్ఖత్వం పట్టుకొచ్చావా? స్వచ్ఛమైన వస్త్రమును ధరించవలను, ఉతికి ఆరవేసిన వస్త్రమును ధరించవలను. ఆరవేయకపోతే తడుపు తడి కట్టుకుంటాడా ఏమీ, అంటే వేసవికాలం తడేది అలా వద్దు, ఉతికి ఆరవేసిన వస్త్రమును ధరించవలను. కొంతమంది తడి వస్త్రం కట్టుకుని భోజనం చేస్తారు, మీకు తెలుసా అది పిచ్చుకో. అది మడి ఏమిటి, మడి లేదేమీ లేదు, నాన్ సెన్స్. తీసేయి. ఇప్పుడు ఏం మిగిలింది? ఏం మిగలలేదు. యు ఆర్ ఏ సింపుల్ పర్సన్. జ్ఞాత్వా సంస్కారములను స్క్రబ్బింగ్ చేయాలి. స్క్రబ్బింగ్ అని మేము కెమిస్ట్రీలో వాడతాం, పొగొస్తూ ఉంటుంది, దాంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, హెచ్సిఎల్ పొగొస్తూ ఉంటుంది. మిగతావన్నీ పర్వాలేదు, కార్బను, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజను, నైట్రోజన్ అవేం పర్వాలేదు, ఈ హెచ్సిఎల్ ఉండకూడదు. అంచేతను ఒక టవర్ పెట్టి దాంట్లో పంపిస్తాడు, ఆ టవర్లో పైనుంచి ఆల్కలి పడుతూ ఉంటుంది చుక్కే చుక్కే, ఈ గ్యాస్ పైకి వెళ్తూ ఉంటుంది, ఈ హెచ్సిఎల్ ఆల్కలితో కలిసి కిందకు వచ్చేస్తుంది, ప్యూర్ గ్యాస్ వాతావరణంలోకి వదిలి పెడతాడు. ఈ ప్రాసెస్కి స్క్రబ్బింగ్ అని పేరు, టు స్క్రబ్ అని అంటారు. లెట్ అస్ స్క్రబ్ ది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే పైనుంచి ఆల్కలి సొల్యూషన్ పెడతాడు అలాగా, దాన్ని స్క్రబ్బింగ్ అంటారు. అలాంటి స్క్రబ్బింగ్ లోపల ఇక్కడ స్క్రబ్బింగ్ ఏజెంట్ ఏమిటి, జ్ఞానము. స్క్రబ్ చేసి పారేయాలి కాబట్టి కంప్లీట్గా స్క్రబ్ చేసేయాలి. అంతే తప్ప ఈ వాసనలను పెట్టుకోకూడదు. జ్ఞానము చేతనే అలా స్క్రబ్ చేసేసి అప్పుడు ఏమవుతుంది, అకృతం కర్మసాధ్యము కానీ స్వతసిద్ధమైన ఆత్మతత్వమును జ్ఞాస్యతి జ్ఞాస్యసి తెలియగలవు. ఇప్పుడు చెప్పండి, మన బుద్ధ భగవానుడు నిరాత్మవాదియా ఆత్మవాదియా? ఆత్మవాది. నిరాత్మవాది అయితే అకృతం జ్ఞాస్యసి అని అనడు. అకృతం జ్ఞాస్యసి అది ఉపనిషత్తు యొక్క భాషది. ఆత్మ అకృతము, అదే తప్ప నాది శూన్యం కాదు అది. సో చాలా గొప్ప శ్లోకం. చింధి శ్రోత పరాక్రమ్యా కామాన్ బ్రాహ్మణ భంజయ సంస్కారాణాం క్షయం జ్ఞాత్వా జ్ఞాస్యసి బ్రాహ్మణాకృతం యదా ధర్మద్వయస్యాయం బ్రాహ్మణ పారగో భవేత్ అథాస్య సర్వే సంయోగాః హస్తం గచ్చంతి జానతః. చాలా గొప్ప శ్లోకం అది, మళ్ళీ క్లాసు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.